హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, మనం బ్రేక్ఫాస్ట్లోకి దేనికైనా సరే చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి మామిడికాయ అండి, ఇది పీల్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 1/4 చెక్క కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర అండి. అన్నీ ఇలాగా మ్యాంగో పీల్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకోవాలండి, అలాగే కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మనం తీసుకున్న వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుగులాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మ్యాంగో కూడా చిన్న ముక్కలు కట్ చేద్దాము. మ్యాంగో చూసారా, ముక్కలు కట్ చేసుకున్నా. ఇది కొద్దిగా లైట్గా కలర్ వచ్చిందండి, పర్వాలేదు, మీకు అలా ఉన్నా పర్లేదు, పచ్చి మామిడికాయ అన్నా పర్వాలేదు. తర్వాత దీంతో పాటు 1 టమాటా, మీడియం సైజ్ టమాటా కూడా తీసుకొని ఇది కూడా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాము, ఒక కళాయి, దీనిలో 1-2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. బాగా వేయడం ఇద్దాం. ఆయిల్ కాగిపోయింది, ఇప్పుడు మనం ముందుగా కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అలాగే కొబ్బరి, ఇవన్నీ వేసి వేయించుకుందాం. 1-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దీనిలో మనకి సరిపడంతా సాల్ట్ వేసుకోండి, సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా 1/4 టీ స్పూన్ పసుపు, మనం తీసుకున్నాయండి వేసిపోయినాయండి బాగా. దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం మామిడికాయ, టమాటా కూడా. ఇది కొంచెం బాగా వేసి తగ్గిపోయే వరకు వేయించుకోవాలి. వాటర్ అంతా ఇగిరిపోయే వరకు పెట్టుకుంది. ఇక్కడ మనం చట్నీలో వేసిన మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ మెత్తగా అయిపోయినాయి. ఈ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇంట్లో వాష్ చేసి చల్లారించాము, చల్లారించి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్నాము. ఇది చల్లారిపోయిన పచ్చడి ముక్కలు, చట్నీ పీసెస్ అన్ని మిక్సీ పెట్టుకుందాం మెత్తగా. ఇది మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసాను. మనం మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుకుందాం. ముందుగా కళాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ పెట్టుకుందాం. దీనిలో ఆయిల్ కాగిపోయింది, దీనిలో మనం కొంచెం ఆవాలు, జీలకర్ర, మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం 1/4 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, అలాగే 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. దీంతోపాటు కొద్దిగా ఇంగువ, వేగిపోయింది, దీనిలో పచ్చడి వేసేసుకుందాం. ఇది మన పచ్చడి రెడీ అయిపోయింది, దీన్ని మనం
సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇది మనకి 1 వీక్ వరకు నిలవ ఉంటుందండి, మనం బయట ఉంచినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. దీని మనం పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా ఇది మనకి బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక 1 వీక్ వరకు కూడా ఇలా ఉంటుంది మనకి. చూసారు కదా ఇలా బ్రేక్ఫాస్ట్లోకి కానీ రైస్లోకి కానీ 2-in-1గా యూస్ అవుతుంది మనకి. హ్యాపీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.